Hi friends, Namaste. This is Shilparamam Talapalli. Welcome back to our channel. Okay friends, today I am Anantapur National Park. So this is my NH 44. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళి మనం లెఫ్ట్ డైవర్స్ తీసుకుంటే కనుక ఇట్లా ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే కనుక వస్తుంది అనమాట. దీని పేరు వచ్చేసి pulskyadobe.com అని ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే కనుక నేషనల్ పార్క్ ఉంటుంది. ఇవాళ మన వీడియో అదే ఉండబోతుంది. శిల్పారామం మన అనంతపురంలోనే నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే NH 44 పక్కనే అయితే ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ శిల్పారామంకి మనం 3 దారుల నుంచి రావచ్చు అనమాట. ఒకటి అనంతపురం టౌన్ నుంచి గుత్తి రోడ్డు మీదుగా సొమ్ములదొడ్డి నుంచి రావచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి అనంతపురం నుంచి తపోవనం మీదుగా నేషనల్ హైవేలోంచి రావచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి మనకు రాజీవ్ నగర్ కాలనీ ఉంటుంది, మనకు రైల్వే స్టేషన్ నుంచి అయితే రావచ్చు అనమాట. ఇట్లా 3 దారుల్లోంచి వస్తే కనుక మనకి 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ అయితే ఉండదు. ఈ శిల్పారామంలోని అందాలు మీరు కనుక చూసినట్టయితే ఈ డ్రోన్ షాట్లలో చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. శిల్పారామం పక్కనే మీరు గమనిస్తే కనుక ఒక లేక్ ఉంటుంది చిన్నది, అలాగే దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అందాలన్నీ కూడా ఈ డ్రోన్ షాట్లలో అలాగే కింద ఉన్న అద్భుతాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఈ విడైన అనంతపురం వాసులు ఎవరు చూస్తున్నా సరే, అనంతపురంలో మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే, అనంతపురం నుంచి మీకు మంచి సంబంధాలు ఉన్నా సరే, మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ శిల్పారామం అంటేనే సాటర్డే సండేస్లో వీకెండ్స్లో చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో భాగంగానే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మనం చిన్నపిల్లలు బాగా ఆడవచ్చు. అలాగే ఇక్కడైతే కనుక కొత్తగా థియేటర్ అయితే పడింది, 12D థియేటర్ అంట. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఎక్కువ మంది యూత్ కూడా వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఫోటోలు దిగుతూ ఇంకా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తూ సో చాలా సరదాగా అయితే ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కేసి వాళ్ళు ఆడుకోవచ్చు. ఒకదానికి ఒక టికెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక జాయింట్ వెల్, ఇక్కడ నుంచి చూస్తే ట్రైను, సో ప్రతిదీ కూడా ఉన్నాయి. మీకు అంతా కూడా విజిబిలిటీ బాగానే ఉందనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫ్లాగ్ నుంచి చూసినా కూడా ఇట్లా వెడ్డింగ్ చేసేవాళ్ళు ఫోటోగ్రఫీ సంబంధించి వాళ్ళు కూడా వస్తుంటారు. అండ్ ఇది వచ్చేసి మన కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట అవైలబుల్లో. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, బుక్ చేసుకొని ఇక్కడ కూడా చాలామంది మ్యారేజెస్ అయితే కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా హాలు అండ్ మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూమ్ కూడా ఉంటాయి. సో నో ప్రాబ్లం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా మనం ముందుకు వచ్చే కొద్దీ ఇక్కడ వచ్చేసి మనకి ఇటు చూసారా ఎంత బాగుందో, ఇదంతా కూడా విలేజ్ కల్చర్ని వాళ్ళు చూపిస్తున్నట్టు ఉంది. అండ్ కింద వచ్చేసి పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతే గ్రీనరీ కానీ మెయింటెనెన్స్ కానీ అవసరం అసలు ఎవరికి కనుక మనం హ్యాట్సప్ చెప్పాలి, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా గ్రీనరీగా అయితే ఉంది. అండ్ పైన చూసినప్పుడు ఈ లుక్ నాకు బాగా నచ్చింది అన్నిటికంటే కూడా. సో ఆ వీ షేప్లో ఉండడము, ఆ మధ్యలో రోడ్డు ఉండడము, ఇటుపక్క అటుపక్క చూస్తే కనుక లేక్ ఉండడము, ఏమన్నా నా అసలు బుద్ధుని శిల్పం, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ గుర్రాలు కూడా బాగా మేత మేస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శిల్పకళా వేదిక కూడా ఉంది. సో దీన్ని మన అనంతపురంలోని డ్యాన్స్ మాస్టర్లు అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఆర్డిటి సార్ ఫెర్రర్ గారిది విగ్రహం కూడా ఉంది. అండ్ ఇట్లా మనం వస్తే కనుక డ్రోన్ షాట్లో లేక్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఒక్క షాట్లో చూపించవచ్చు, బట్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా చూపించడం వల్ల కూడా ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనేసి ఇలా చూపిస్తున్నాం అనమాట. ఒక వాటర్ ఉంది, ఒక పచ్చని పంట పొలాలు ఉన్నాయి, ఇటుపక్క ఏమో పార్క్ ఉంది, అటుపక్క ఏమో గ్రౌండ్ ఉంది, ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడికి వస్తే చాలా రకాలు అయితే కనుక ఎంజాయ్ చేయొచ్చు, అందులో నో డౌట్. ఓకే, నేను నాకు చెప్పినట్టు 2D మినీ థియేటర్. సో ఇట్లా ఆడుకోవడానికి బాగుంది, అందరూ వచ్చి ఫ్యామిలీతో తింటూ సరదా కాసేపట్లా లోపలికి వెళ్ళి ఉయ్యాలు ఊగుతూ, ఇక్కడ కిడ్స్కి ప్లే గేమ్స్ ఉన్నాయన్నమాట. ఈ బఫెల మీద కూడా ఆడుకొని కింద పడచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా ఫన్నీగా. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి కూడా ఆ చెట్టు కింద ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో శిల్పారామంని అందరూ సరైన మార్గంలో అయితే ఉపయోగించుకుంటున్నారు ఈ వీడియోలో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో చిన్నపిల్లలు వస్తే కనుక సైకిల్ తొక్కడానికి ఆ ట్రైసైకిల్ లాగా ఉన్నాయి, కొన్ని 4 వీల్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బాతులు ఉన్నాయి, పిల్లలు పైనుంచి దుక్కడానికి బాగుంది. ఇక్కడ చూస్తే కనుక కుందేళ్ళు ఉన్నాయి. సో ఒకటి కాదు రెండు కాదు గాయస్, చాలా రకాల అద్భుతాలు అయితే ఉన్నాయి. పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ అన్నీ కూడా అవసరం అసలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గాయస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.